హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో యూనిఫామ్ షర్ట్ ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలని చెప్తున్నానండి. ఇది వచ్చేసి 8 నుంచి 9 ఏళ్ల పిల్లలకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే దీని కటింగ్ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేసినాను, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తప్పకుండా ఆ వీడియో చూస్తే మీకు స్టిచ్చింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా కటింగ్ వీడియోలో కట్ చేసి పెట్టుకున్నాం కదా, ముందుగా మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే స్టిచ్ వేసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. వీడియోని మీరు మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు తప్పకుండా కన్ఫ్యూజ్ వస్తుందండి, అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ బటన్స్ పట్టి కోసమని క్లాత్ని ఎక్కువగా అయితే వదులుకున్నాం కదా, అక్కడ ఒక టక్ అనేది ఇచ్చుకున్నాను. అలాగే ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ అండి, గుర్తుండడానికి కోసం మార్క్ వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం టక్ పెట్టుకున్నాం కదా, అక్కడి వరకు ఫోల్డ్ చేసుకుని దీన్ని కచ్చంత లోపలి వైపుకు ఈ విధంగా పెట్టుకుని కినారిన మనం స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇంకొక పీస్ కూడా ఉంది కదా, దాన్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఎర్జును అయితే స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు రెండుని ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకుని మనం ఖర్చు అయితే పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చుని కరెక్ట్గా కట్ చేసేసుకోవాలండి. మనకి బటన్స్ వేసుకున్నప్పుడు ఈ విధంగా అయితే వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని తీసుకున్నాను, దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుందాం. అలాగే రైట్ సైడ్న ఈ విధంగా మార్క్ వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకోవాలండి. దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని సెంటర్కి ఒక కట్ ఇచ్చుకోవాలి, గుర్తుంటుంది. అలాగే మనం మెయిన్ పీస్ బ్యాక్ పార్ట్లో కూడా సెంటర్కి మార్క్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే చిన్న కట్ ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్నదని చూడండి, ఈ విధంగా ఒకటి కింద వైపు అయితే పెట్టుకుంటున్నాను, ఇంకొకటి వచ్చేసి పైవైపు పెట్టుకుంటున్నానండి. అంటే షోల్డర్ పట్టిని మనము రెండు క్లాత్ని అయితే కట్ చేసుకుని ఉంటాం కదా, దాన్ని ఒకటి కింద వైపు ఒకటి పైవైపు ఈ విధంగా పెట్టుకోవాలి. సెంటర్లో వచ్చేసి బ్యాక్ పట్టి ఉండాలండి. ఇప్పుడు 1/2 ఇంచ్ విడ్త్తో దీన్ని స్టిచ్ వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకుని ఇప్పుడు ఎర్జున ఒక స్టిచ్ వేసుకోవాలి. అంటే అప్పుడు మనకి ఖర్చు మొత్తం కనిపించకుండా లోపలి వైపుకి అయితే ఉంటుందండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సెంటర్కి ఒక మార్క్ వేసుకోండి నెక్ దగ్గర. అలాగే ఖర్చు ఏమైనా ఎక్కువగా ఉంటే కట్ చేసుకోండి, నీట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయిన్ చేసుకోవాలండి. అందుకోసం ఇది చూడండి, రైట్ సైడ్నే నా వైపు పెట్టుకున్నాను, బ్యాక్ సైడ్ ఒక రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను, ఫ్రంట్ సైడ్ ఒక రైట్ సైడ్ని కింద వైపు ఇలా పెట్టాలి. అలాగే ఇక్కడ మెయిన్ టిప్ పాటించాలండి, ఒకటి మాత్రం షోల్డర్ని ఈ విధంగా మనం తీసుకోవాలి, కింద వైపుదో అలాగే కింద వైపుకు అలా వదిలేసుకోవాలి. ఇలా తీసుకొని చూడండి ఈ విధంగా తీసుకోవాలండి. ఈ షోల్డర్ దగ్గర మనం 1/2 ఇంచ్ విడ్త్ పెట్టుకొని స్టిచ్ వేయాలి ముందుగా. సేమ్ అలాగే రెండు వైపులా కూడా స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ సరిగ్గా చూడండి, ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, ఓకేనా? బ్యాక్ సైడ్ క్లాత్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి కింద వైపు ఉన్న షోల్డర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మనం 1/2 ఇంచ్ విడ్త్ పెట్టుకుని అయితే స్టిచ్ వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను, మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అయితే వచ్చింటుంది. మనకి చూడండి రెండు వైపులా ఫినిషింగ్ అయితే వచ్చింటుంది. ఇదే విధంగా ఇంకో షోల్డర్ కూడా స్టిచ్ వేసుకుని రావాలి. అలాగే మనం రైట్ సైడ్ టర్న్ చేసుకున్న తర్వాత షోల్డర్ మీద ఒక స్టిచ్ వేసేసుకోండి, ఫిట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఖర్చు అయితే ఉంది కదా, దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ స్టిచ్ వేసుకోవాలండి, అందుకోసం మనం టక్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఇదండి. ఇప్పుడు మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. కరెక్ట్గా మనం 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలండి. రెండు స్లీవ్లో స్టిచ్ వేసుకున్న తర్వాత రాంగ్ సైడ్ ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకుని కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసి ఇక్కడ ఈ విధంగా 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలండి. మనకి షర్ట్లో కూడా లోతు తీసుకోవాలి. అలాగే స్లీవ్ ఒక సెంటర్ పాయింట్లో నేను ఒక కట్ ఇచ్చుకున్నాను, గుర్తుంటుంది. ఈ విధంగా మనం 1/2 ఇంచ్ క్లాత్ని కర్వ్ షేప్తో ఫ్రంట్ షేప్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ షేప్ తీసుకున్న దగ్గర మార్క్ వేసుకోండి, ఫ్రంట్ వైపు దాన్ని గుర్తుంటుంది. అలాగే ఇక్కడ నేను ఫ్రంట్ వైపు బాడీ పీస్ని తీసుకుని ఇక్కడ మనం ఫ్రంట్ వైపులో లోతు అనేది తీసుకోవాలి కదా, ఒక 1/2 ఇంచ్ లోతుని ఈ విధంగా తీసుకుని మార్క్ వేసేసుకుని కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 1/2 ఇంచ్ షేప్ అయితే వచ్చింది కదా, ఇది వచ్చేసి మనకి సెంటర్ పాయింట్ అంది. మనం షోల్డర్ జాయిన్ చేసుకుని ఉంటాం కదా, అక్కడ వచ్చేసి సెంటర్ పాయింట్ అనేది రాదు. మనం హార్మోల్ని కరెక్ట్గా పట్టుకున్నప్పుడు సెంటర్లో ఏదైతే వస్తుంది అది వచ్చేసి మనకి సెంటర్లో వస్తుందండి. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ స్లీవ్ జాయిన్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ సైడ్ లోతు తీసుకున్న వైపు ఫ్రంట్ సైడే పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ విడ్త్తో ఇక్కడ స్టిచ్ వేసేసుకుందాం.
అలాగే నేను సెంటర్ నుంచి అయితే స్టిచ్ వేస్తున్నానండి. చూడండి, మనం తీసుకున్న క్లాత్ అనేది మనకి పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా ఫినిషింగ్ నీట్గా వచ్చింది. అలాగే ఇప్పుడు రాంగ్ సైడ్న టర్న్ చేసుకుని ఇక్కడ మనం కరెక్ట్గా 1/2 ఇంచ్ విడ్త్తో స్టిచ్ వేసేసుకోవాలి. మొత్తం ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే మనకి క్లాత్ ఎక్కువ తక్కువ అవ్వకుండా నీట్గా అయితే వస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, మనకి స్లీవ్ ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ మీదనే ఇంకొక స్టిచ్ అయితే స్టిఫ్గా వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను వచ్చేసి స్లీవ్ స్టిచ్ వేసుకున్న ఖర్చు దగ్గర ఓవర్లాక్ అయితే చేస్తున్నానండి. ఇది వచ్చేసి నా కొత్త మిషన్ అండి, మీకు ఇంతవరకు అయితే చూపించలేదు. ఈ మిషన్తో నేను ఓవర్లాక్ వేసుకుంటుంటాను. ఇది హౌస్లో ఉండే వాళ్ళకైతే, టైలరింగ్ చేసే వాళ్ళకి ఈ మిషన్ అనేది చాలా బాగా పనికొస్తుంది. నాకైతే యూజ్ అయ్యిందండి, అందుకోసమని చెప్తున్నాను. ఇక్కడ మనం ఎర్జున అయితే ఇప్పుడు ఓవర్లాక్ చేసేసుకోవాలి. అలాగే ఈ మిషన్ 27 స్టిచ్లు అయితే వేస్తుందండి. అలాగే ఇది జిగ్జాగ్ కూడా వేస్తుంది, అలాగే ఓవర్లాక్ కూడా పనికొస్తుంది. నార్మల్ స్టిచ్ ఎంబ్రాయిడింగ్ అన్నీ అయితే ఇది చేస్తుందండి. ఎంబ్రాయిడింగ్ అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ అలాంటివి అయితే ఈ మిషన్ స్టిచ్ వేస్తుంది. ఈ విధంగా మొత్తం ఓవర్లాక్ చేసేసుకుందాం. ఈ మిషన్ గురించి కావాలంటే మీరు కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా అప్పుడు మీకు దీని గురించి ఒక సెపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. చూడండి, మనకి ఓవర్లాక్ ఎంత ఫినిషింగ్తో అయితే వచ్చింది. ఇది ఇంట్లోనే ఉండి స్టిచ్ వేసుకునే వాళ్ళకైతే పనికొస్తుందండి. చూడండి, ఈ మిషన్లో మనకి ఇన్ని ఆప్షన్లు అయితే వస్తుంది. అలాగే మనకి ఇది 27 స్టిచ్ అయితే వేస్తుంది, బటన్ హోల్ కూడా ఇది స్టిచ్ వేస్తుందండి. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ చిన్న చిన్న కట్లు అనేది ఈ విధంగా ఇచ్చుకోవాలండి, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. షర్ట్లో వచ్చేసి ఈ విధంగా కట్టించుకోవాలి. అలాగే ఇప్పుడు ఖర్చు మొత్తం ఇలా మనకి మెయిన్ పీస్తో ఈ విధంగా రావాలండి. ఇక్కడ వచ్చేసి మనం ఎర్జున అయితే స్టిచ్ వేసుకొని రావాలి. ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ జాయింట్స్ చేసేసుకోవాలండి. స్లీవ్ ఒక విడ్త్ నేను 5.5 ఇంచెస్ దగ్గరికి అయితే మార్క్ వేసినాను. అలాగే మనకి ఇక్కడ 30 ఇంచెస్ అయితే ఎక్కువ పెట్టి కట్ చేసుకున్నాం కదా, ఆ 30 ఇంచ్ కావాలంటే మీరు మెజర్మెంట్ తీసుకోవచ్చు అండి. ఈ విధంగా మనం ఇప్పుడు స్ట్రైట్గా స్టిచ్ వేసుకుని రావాలి. అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడ హార్మోల్ దగ్గర మనకి ఈ విధంగా కరెక్ట్గా అయితే వచ్చిండాలండి, నీట్ ఫినిషింగ్తో ఉంటుంది అప్పుడు. ఇప్పుడు వచ్చేసి క్లాత్ని ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఫినిషింగ్తో ఒక స్టిచ్ అయితే వేసుకుని రావాలి. మనకి ఇక్కడ హార్మోల్ దగ్గర ఎటువంటి ముడతలు లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలండి, అప్పుడే నీట్గా వస్తుంది. చూడండి, మనకి సైడ్స్న ఈ విధంగా ఫినిషింగ్ వచ్చింటుంది. అలాగే మనకి రాంగ్ సైడ్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. అలాగే రెండు వైపులా మనం అదేవిధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కింద బాటమ్ సైడ్ వచ్చేసి మనం 2 ఇంచెస్ క్లాత్ అయితే వదిలినాం కదా, ఆ క్లాత్ దగ్గర కరెక్ట్గా మార్క్ వేసుకుని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి నీట్గా. ఇలా కరెక్ట్గా ఎక్కడ ముడతలు లేకుండా చూసుకుని స్టిచ్ వేసుకోవాలి. మనకిప్పుడు షర్ట్ స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు మనం కాలర్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను పాకెట్ అయితే స్టిచ్ వేయట్లేదు, ఎందుకంటే ఇది స్కర్ట్లోకి వేసుకుంటారు కాబట్టి మనకి పాకెట్ కనిపించదు. మీరు ఇక్కడ బాయ్స్కి స్టిచ్ వేస్తున్నట్లయితే పాకెట్ స్టిచ్ వేసుకోండి. అలాగే ఇప్పుడు మనం ఈ ఎడ్జ్ నుంచి అయితే కాలర్ ఫుల్ రౌండ్ ఎంత ఉందో అనేది కరెక్ట్గా కొలుచుకోవాలండి. ఇలా కరెక్ట్గా కొలుచుకుంటే నాకు ఇక్కడ వచ్చేసి 14.5 అయితే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను క్యాన్వాస్ తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. మీరు క్యాన్వాస్ గమ్ ఉండే క్యాన్వాస్ తీసుకుంటే చాలా మంచిది. నా దగ్గర లేదు అవైలేబుల్ అని, ఇదే క్యాన్వాస్తో అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు 14.5ని ఈ విధంగా టేప్తో ఈ విధంగా సెంటర్కి తీసుకుంటే 7.5 అయితే వస్తుంది. ఆ 7.5 దగ్గర ముందు మార్క్ వేసుకోండి. అలాగే ఇప్పుడు కాలర్ ఒక లెంత్ వచ్చేసి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేస్తున్నానండి. ఈ విధంగా 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకున్న తర్వాత ఈ విధంగా బాక్స్ షేప్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి పెద్ద కాలర్ చెప్తున్నాను, 2 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకోవాలి. ఇటువైపు వచ్చేసి మనం 1 ఇంచ్ అయితే ఇక్కడ లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలండి. మనకి కాలర్ వచ్చేసి కొంచెం తక్కువగానే తీసుకుంటాం కదా పెద్ద కాలర్ వచ్చేసి, అందుకోసం 1 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకున్నాను. ఇక్కడ మనం ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. ఇలా రౌండ్ షేప్ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు నేను 2.30 దగ్గరికి పైన ఈ విధంగా క్రాస్గా పెట్టుకుని మార్క్ వేస్తున్నాను. అలాగే దీన్ని స్ట్రైట్గా ఒక మార్క్ వేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం షేప్ కావాలంటే మనం ఈ విధంగా షేప్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం మార్క్ వేసుకున్నాం కదా, దాని మీదనే కట్ చేసుకోవాలి నీట్గా. ఈ విధంగా కట్ చేసేసుకుందాం. పైన వైపు కూడా ఖర్చు ఏం లేకుండా నీట్గా మార్క్ మీదనే కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మనం రౌండ్ షేప్ తీసుకున్న దగ్గర నీట్గా కట్ చేసుకుందాం. చూడండి, మనకి కాలర్ కటింగ్ అనేది లాస్ట్కి ఈ విధంగా అయితే వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి మనకి పెద్ద కాలర్ దగ్గర షేప్ కావాలంటే కొంచెం ఈ విధంగా కింద వైపు షేప్ ఇచ్చుకోవచ్చు అండి. రౌండ్ షేప్ని ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని తీసుకుని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని గుండ్పిన్ వేసుకున్నానండి, ఎందుకంటే నా దగ్గర గమ్ క్యాన్వాస్ లేదు కాబట్టి ఈ విధంగా గుండ్పిన్ వేసుకుంటున్నాను.
మీ దగ్గర గమ్ క్యాన్వాస్ ఉంటే కనుక ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకుని ఐరన్ చేసేసుకుంటే నీట్గా వస్తుంది. అలాగే మనకి చిన్న కలర్ కూడా కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకుని గుంపిని వేసేసుకుని కట్ చేసుకోవాలి. అలాగే మనం క్యాన్వాస్ కన్నా 1/2 ఇంచెస్ ఎక్కువ క్లాత్ని పెట్టుకుని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ అంతే క్లాత్ పెట్టుకుని ఇంకొక క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. మనకి డబల్ క్లాత్ అయితే ఈ విధంగా కావాల్సి ఉంటుంది. మనకి పెద్ద కలర్లో కూడా కరెక్ట్గా ఇంకొక పట్టీని అదే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ స్టిచ్ వేసుకోవాలండి. మనకి క్యాన్వాస్లో కొంచెం స్టిచ్ పడేటట్లు చూసుకుని స్టిచ్ వేయాలి. అప్పుడే మనకి క్యాన్వాస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇలా మనం మొత్తం క్యాన్వాస్ మీద ఎర్జిన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1/2 ఇంచ్ క్లాత్ పెట్టుకుని మొత్తం అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సెంటర్లో కూడా చిన్న చిన్న టక్స్లు ఈ విధంగా కట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నీడల్ తీసుకుని నీడల్ సైమ్తో ఈ విధంగా ప్లస్ చేసినట్లయితే మనకి ఈ షేప్ అనేది నీట్గా అయితే వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ క్లాత్ని సెంటర్లో నీట్గా సెట్ చేసుకుని ఎర్జిన ఒక స్టిచ్ చేసుకొని రావాలండి. అలాగే మనం ఇక్కడ క్యాన్వాస్ని అయితే పెట్టుకున్నాం కదా లోపల వైపు, దాన్ని కరెక్ట్గా చూసుకుని 1/2 ఇంచ్ విడ్త్తో అక్కడ మార్క్ వేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం చిన్న కలర్ని కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. 1/2 ఇంచెస్ క్లాత్ ఉంటే మనకి సరిపోతుంది. ఇక్కడ క్యాన్వాస్ని కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా మార్క్ వేసుకోవాలండి. అలాగే మనకి ఈ కలర్ని కూడా కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసుకుని మార్క్ వేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఒక మెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాం కదా, ఆ మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా ముందుగా పెట్టుకోవాలండి. క్యాన్వాస్ ఉన్న క్లాత్ని వచ్చేసి పై వైపు పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకుని పెద్ద కలర్ సెంటర్లో వచ్చేటట్టు చూసుకుని పెట్టుకుని గుండ్పిన్ వేసేసుకోండి. మీకు కుట్టడానికి బాగానే వస్తుంది అంటే గుండ్పిన్ ఏమీ అవసరం ఉండదండి. బిగినర్స్కి అయితే గుండ్పిన్ తప్పకుండా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ క్యాన్వాస్కి ఎర్జున అయితే స్టిచ్ వేసుకుని వస్తున్నాను. ఇక్కడ మనం స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ క్యాన్వాస్ ఉంటుంది కదా, ఈ క్యాన్వాస్ దగ్గర కరెక్ట్గా క్యాన్వాస్ ఎంత ఉందో చూసుకుని కరెక్ట్గా ఒక ఎర్జున స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు ఏమైనా ఉంటే కట్ చేసుకుని ఇప్పుడు మనం ఈ విధంగా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ రౌండ్ షేప్ ఉంటుంది కదా, ఈ రౌండ్ షేప్న కూడా మనం స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం చిన్న చిన్న కట్లు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని రైట్ సైడ్ని అయితే టర్న్ చేసుకున్నాము. ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా, మనకి 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుని మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా మీరు కావాలంటే ఐరన్ చేసుకోండి. నేను గుండ్పిన్ వేసేసుకుని 1/2 ఇంచ్ ఖర్చుని ఎక్స్ట్రా పెట్టుకుని అయితే కట్ చేసుకుంటున్నాను. అలాగే దీన్ని సెంటర్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం జాయిన్ చేసుకోవాలి. అందుకోసం షర్ట్ యొక్క రాంగ్ సైడ్ని నా వైపు పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ మనం ఖర్చు కోసమని క్లాత్ పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ని వచ్చేసి ఈ విధంగా ఇక్కడ పెట్టి ఇక్కడ మనం ఎర్జిన అయితే స్టిచ్ వేసుకుని రావాలి. అంటే మనం కాలర్లో క్లాత్ ఎక్కువగా ఎంతైతే తీసుకున్నామో అంతవరకు మనం కరెక్ట్గా స్టిచ్ వేసుకుని రావాలి. అలాగే కాలర్ని స్టిచ్ వేసేటప్పుడు ఎక్కడ లాగకుండా నీట్గా అయితే స్టిచ్ వేసుకుని రావాలండి. అప్పుడే మనకి కాలర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం కట్లు ఇచ్చుకోవాలండి. చిన్న చిన్న కట్ అనేది ఈ విధంగా చేసేసుకుందాం. ఇప్పుడు మనం రైట్ సైడ్కి టర్న్ చేసుకుని కరెక్ట్గా ఇక్కడ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవడమే. ఇక్కడ రౌండ్ షేప్ ఉంది కదా, ఆ రౌండ్ షేప్ దగ్గర పైన చిన్న కలర్ దగ్గర అయితే నేను స్టిచ్ వేస్తున్నానండి. ఎర్జిన స్టిచ్ వేసేసుకుని వద్దాం ముందు. ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ మీదనే స్టిచ్ వేసేసుకోవాలి. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా చూసుకుని స్టిచ్ వేసుకోండి. అంతేనండి, మనకి కాలర్ దగ్గర కూడా ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చింది. మనకి షర్ట్ మొత్తం స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. మనకి ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.